యెహోవా, భూమి ఆకాశాల యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. మొదటి దినవృత్తాంతములు 29:11. చాలామంది ప్రజలు తమ గత తప్పిదాలను మరియు బాధలను గురించి మాట్లాడటానికి మరియు ఉపశమనం పొందడానికి చాలా సమయాన్ని వెచ్చిస్తారు. ఇక్కడే సమస్య ఉంది. తప్పు విషయాలు వద్దన్నా గుర్తుంటాయి. మనము ఓటమిలు, వైఫల్యాలు లేదా చెడు విరామాలను గుర్తుంచుకోవాలని లేఖనాలలో ఎక్కడా చెప్పలేదు. ఇక వాటి గురించి ఆలోచించటం మరియు మాట్లాడడం మానవలసిన సమయం ఇది. వాటి జ్ఞాపకాలు నిన్ను నిరుత్సాహపరుస్తుంది. 34వ దావీదు కీర్తనలో, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని చెప్పారు. ఆయన దాని కొరకు ఏమి చేయాలో మనకు తెలియచేస్తున్నారు. రండి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను అని వ్రాస్తున్నారు. కనుక నీవు నిరుత్సాహపడినప్పుడు, నీకు మార్గం కనిపించనప్పుడు దేవుని గొప్పతనం గురించి మాట్లాడు. నీ సమస్యల గురించి కాదు, పనిచేయని దాని గురించి కాదు, నీకు జవాబు వచ్చిన ప్రార్థనల గురించి మాట్లాడు. దేవుడు నిన్ను స్వస్థపరిచినది, నిన్ను ప్రోత్సాహపరిచినది, ప్రమాదాల నుండి కాపాడినది మరియు సమస్యల నుండి ఏ విధంగా మలుపు త్రిప్పినది మరియు విడిపోయిన ఎర్ర సముద్రంను గురించి మాట్లాడు. నీవు నీ విజయాలను గుర్తు చేసుకున్నప్పుడు నీవు విశ్వాసంతో ముందుకు సాగగలుగుతావు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీ గొప్పతనం, శక్తి మరియు కీర్తిని బట్టి వందనములు. మీ చేతులు నా జీవితంపై చాలా విధాలుగా ఉన్నాయని, నా ప్రార్థనలకు సమాధానం ఇవ్వడం మరియు నా స్వంతంగా నేను చేయలేని దానిని మీరు చేయడం బట్టి వందనములు. మీ మంచితనాన్ని, మీ విజయాన్ని మరియు మీ ఘనతను ప్రకటించుచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.